కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క సారలమ్మలను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ కౌన్సిలర్ మొక్కు మేరకు సమ్మక్క సారలమ్మకు తన ఎత్తు బంగారం సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరూ చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచిగా వర్షాలు పడి రైతులు అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం అందరం. అందరు చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను. అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనమని చెప్పి సందర్భంగా పెడుతున్నాం. ఇస్తున్నాను.